Hi friends, nen chestunna videos anni mi mobile ki notification ga raavalante ikkada red color subscribe button ni click cheyandi alage ikkada pakkana unnatvanti bell icon ni active cheskondi. Hi viewers, ee roju video lo isro gurinchi manam nerchukundam. Danikante mundu oka chinna request enti anante mana channel ni intavarku subscribe cheyani varu dayache subscribe cheyandi. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంతకు ఇస్రో అంటే ఏంటి అనంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్నే మనం ఇస్రోగా పిలుస్తూ ఉంటాం. ఇంతకు ఈ ఇస్రో అనేటటువంటిది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయిందనంటే 1969 ఆగస్టు 15వ తారీఖున మనకు ఇస్రో అనేటటువంటిది ప్రారంభించడం కావడం జరిగింది. ఈ ఇస్రో యొక్క మొట్టమొదటి చైర్మన్ ఎవరు అనంటే ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్. ఇక్కడ చూడండి, 1969 అనే సంవత్సరం గురించి మనం చదువుకునేటప్పుడు మనకు ఈ 69వ సంవత్సరంలో ఏమేమి స్టార్ట్ అయ్యాయి అనేటటువంటివి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. 1969 లోపల ఇస్రో అనేటటువంటిది ప్రారంభం కావడం జరిగింది. అలాగే 1969వ సంవత్సరం నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అనేటటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 1969వ సంవత్సరం నుంచి బ్రూకర్ ఫ్రైజ్ అవార్డ్స్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అనేటటువంటివి ఏ రంగానికి చెందిన వ్యక్తులకు ఇస్తారనంటే సినిమా రంగానికి చెందినటువంటి ప్రముఖులకు ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్రూకర్ ఫ్రైజ్ అనేటటువంటిది ఏ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది అనంటే ఇంగ్లీష్కు సంబంధించినటువంటి లిటరేచర్ ఏదైతే ఉంటుందో ఆ లిటరేచర్కు సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ బ్రూకర్ ఫ్రైజ్ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ 1969 ఇయర్ రాగానే ఈ మూడు విషయాలను మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఏంటనంటే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రారంభం కావడం జరిగింది. అంతేకాకుండా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రధానోత్సవం కూడా ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. బ్రూకర్ ఫ్రైజ్ అవార్డులను కూడా ఈ ఇయర్ నుంచే ప్రారంభించడం అనేటటువంటి జరిగిందని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. విక్రమ్ సారాభాయ్ గారు భారత అంతరిక్ష రంగ పితామహుడు, అంతేకాకుండా ఇస్రో యొక్క మొట్టమొదటి చైర్మన్. తర్వాత ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ టెక్నాలజీ అని ఎవరినంటారనంటే హోమీ జహంగీర్ బాబాను ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ టెక్నాలజీ అని అంటారు. హోమీ జహంగీర్ బాబా గారు స్థాపించినటువంటిది ఏంటి అనంటే బార్క్ని స్థాపించడం జరిగింది. బార్క్ అంటే ఏంటనంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని స్థాపించడం జరిగింది. ఈ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేటటువంటిది మనకు ముంబై లోపల కలదు. ముంబైనే మనం ఏమంటామనంటే ఇక్కడ చూడండి, ముంబై అని వచ్చింది కాబట్టి ముంబై గురించి కొన్ని పాయింట్లు చూద్దామండి. ముంబైని మనం ఏమంటామనంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అని ముంబై అని అంటాం. అంతేకాకుండా లాస్ ఏంజిల్ ఆఫ్ ఇండియా అని అంటాం. అంతేకాకుండా ద ల్యాండ్ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్ అని కూడా మన ముంబైని అనడం జరుగుతుంది. ఓకేనా, ఇదంతా కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఏదైనా ఒక బిట్ రూపంలో ఈ విధంగా వస్తుంది, లాస్ ఏంజిల్ ఆఫ్ ఇండియాని దేన్ని అని అంటారనంటే మన ముంబై అని చెప్పి మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ద ల్యాండ్ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్ అని దేన్ని అంటారనంటే మన ముంబైని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు బిట్స్ అనేటటువంటి రావచ్చు. ఇక్కడ చూడండి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ టెక్నాలజీ అని ఎవరిని అంటున్నాం అనంటే హోమీ జహంగీర్ బాబా అని అంటున్నాం. హోమీ జహంగీర్ బాబా గారు స్థాపించినటువంటి ఏంటంటే బార్క్. బార్క్ అని అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని మనం బార్క్ అంటున్నాం. ఈ బార్క్ అనేటటువంటిది ముంబై లోపల ఉంది. అంతేకాకుండా ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ టెక్నాలజీ అని ఎవరిని అంటారనంటే ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ టెక్నాలజీ అని అంటాం. ఇక్కడ చూడండి, భారత అంతరిక్ష రంగ పితామహుడు అని ఎవరిని అంటున్నాం అని అంటే విక్రమ్ సారాభాయ్ గారిని అంటున్నాం. అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ టెక్నాలజీ అని ఎవరిని అంటున్నాం అని అంటే హోమీ జహంగీర్ బాబా గారిని అంటున్నాం. అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ టెక్నాలజీ అని ఎవరిని అంటున్నాం అని అంటే ఏపీజే అబ్దుల్ కలాం అని అంటున్నాం. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మీరు చూడండి. ప్రస్తుతము ఇస్రో యొక్క చైర్పర్సన్ ఎవరనంటే కె శివన్. తర్వాత ఇస్రో అనేటటువంటిది ఎవరి ఆధీనంలో పనిచేస్తుందనంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనం లోపల పనిచేయడం జరుగుతుంది. తర్వాత ప్రైమరీ స్పేస్ పోర్ట్ అనేటటువంటిది ఎక్కడ ఉందనంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేటటువంటిది ఉంది. తర్వాత శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ లోపల ఉంది. ఎక్కువ కూడా మన భారతదేశం నుంచి పంపించేటటువంటి రాకెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి శ్రీహరికోట నుండి మాత్రమే పంపిస్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా 1957 అక్టోబర్ 4 నాడు స్పృతిక్ 1 అనేటటువంటి మొట్టమొదటి ఉపగ్రహాన్ని రష్యా వాళ్ళు అంతరిక్షంలోకి ప్రయోగించడం అనేటటువంటి చేశారు. ఈ విధంగా స్పృతిక్ 1ను పంపించడం ద్వారా ప్రపంచం లోపల ఆ రోజు నుంచి ఎప్పుడు అక్టోబర్ 4 నుంచి మనకు అంతరిక్ష యుగం లేదా రోదసి యుగం అనేటటువంటిది స్టార్ట్ కావడం అనేటటువంటిది జరిగింది.
కానీ భారతదేశంలో 1975 ఏప్రిల్ నాడు మనం ఆర్యభట్ట అనేటటువంటి మొట్టమొదటి ఉపగ్రహాన్ని మనం పంపించడం జరిగింది. దాన్ని ఎవరు సహాయంతో పంపించామనంటే సోవియట్ యూనియన్ రష్యా సహాయంతో మనం ఏం చేసామనంటే ఆర్యభట్ట అనేటటువంటి ఒక ఉపగ్రహాన్ని భారతదేశం నుంచి లాంచ్ చేయడం జరిగింది. తర్వాత భారతదేశం లోపల రెండవ ఉపగ్రహం అయినటువంటి SLV-3 రోహిణి అనేటటువంటి ఉపగ్రహాన్ని సొంతంగా తయారు చేసుకొని ఇలాంటి దేశాల యొక్క సహాయం తీసుకోకుండా మనం పంపించినటువంటి ఉపగ్రహం పేరు ఏంటంటే రోహిణి. ఈ విధంగా మనం ఉపగ్రహాలను పంపించడం అనేటటువంటిది చేశాం. ఇప్పుడు మనం ఉపగ్రహ వాహక నౌకల గురించి నేర్చుకుందాం. ఈ ఉపగ్రహ వాహక నౌకలు అనంటే ఏంటి అనంటే సాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ అన్నమాట. వీటి సహాయంతో రాకెట్స్ అనేటటువంటివి అంతరిక్షంలోకి ప్రవేశం అనేటటువంటి జరుగుతుంది. ఇంతకు ఈ ఉపగ్రహ వాహక నౌకలు లేదా ఈ లాంచింగ్ వెహికల్స్ అనేటటువంటివి ఎన్ని రకాలుగా ఉన్నాయో చూద్దాం. ఇవి 4 రకాలుగా ఉంటాయి. అవి ఏంటి అనంటే SLV, ASLV, PSLV, GSLV. ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 4 రకాలుగా ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి SLV, రెండవది ASLV, మూడవది PSLV, నాలుగవది GSLV. ఇందులో మొదటిదైనటువంటి SLV గురించి మనం చూద్దాం. ఈ SLVని మనం ఏమంటామంటే మొదటి తరం ప్రయోగ వాహక నౌక అంటాం. వీటిని ఇంగ్లీష్ లోపల సాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని అంటాం. ఈ SLV యొక్క కెపాసిటీ ఎంత అనంటే కేవలం 40 కిలోలను మాత్రమే ఇది మోసుకొని పోతుంది. తర్వాత రెండోది వచ్చేసి ASLV. ఈ ASLVలనే ఏమంటామనంటే అగ్యుమెంటెడ్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని అంటాం. ఈ అగ్యుమెంటెడ్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనేటటువంటివి రెండో తరం ప్రయోగ వాహక నౌకలుగా మనకు పనిచేస్తాయి. వీటి యొక్క కెపాసిటీ వచ్చేసి కేవలం 150 కిలోగ్రాములను మాత్రమే ఇది మోసుకొని పోతుంది. తర్వాత మూడోది వచ్చేసి PSLV. ఎక్కువగా ఉపయోగించేటటువంటి వాహక నౌకల్లో ఈ PSLV అనేటటువంటిది ఎక్కువగా వాడుతూ ఉంటారు. PSLV అంటే ఏంటి అనంటే పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇది మూడవ తరానికి సంబంధించినటువంటి వెహికల్. నాలుగవది వచ్చేసి GSLV. ఇది 4వ తరం వాహక నౌక. GSLV అంటే ఏంటి అనంటే జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్. ఇది ఎంత కెపాసిటీని మోసుకొని పోతుంది అనంటే 2 to 2.5 టన్స్ని ఇది మోసుకొని పోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం 4 రకాల ఉపగ్రహ వాహక నౌకలు లేదా లాంచింగ్ వెహికల్స్ గురించి చదువుకుంటాం. తర్వాత కక్ష ఆధారంగా తిరిగేటటువంటి ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. కక్ష ఆధారంగా తిరిగే ఉపగ్రహాలు మొత్తం 3 ఉన్నాయి. అవి ఏంటి అనంటే 1 పోలార్ ఆర్బిటల్, 2 సన్ సింక్రోనస్ ఆర్బిటల్, 3 జియో సింక్రోనస్ ఆర్బిటల్. ఇక్కడ చూడండి, ఆర్బిటల్ అంటే ఏంటి అనంటే కక్ష. సో పోలార్ ఆర్బిటల్ అనేటటువంటిది దీర్ఘ వృత్తాకార కక్ష లోపల ఇది తిరుగుతూ ఉంటుంది. దీని యొక్క రేంజ్ వచ్చేసి ఎంత ఉంటుందనంటే 200 to 600 కిలోమీటర్ల ఎత్తు లోపల ఇది తిరుగుతూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేసి సన్ సింక్రోనస్ ఆర్బిటల్. ఇది ఏం చేస్తుందనంటే భూమి నుంచి 500 to 1500 కిలోమీటర్ల ఎత్తులో ఇది తిరగడం అనేటటువంటి జరుగుతుంది. ఇది ఏ విధంగా తిరుగుతుందనంటే వృత్తాకార కక్ష లోపల తిరగడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత చివరిదైనటువంటి జియో సింక్రోనస్ ఆర్బిటల్ అనేటటువంటిది చాలా దూరం వరకు వెళ్ళి ఇది సుమారుగా 36,000 కిలోమీటర్ల దూరంలో ఇది తిరగడం అనేటటువంటి జరుగుతుంది. ఇది ఒక స్థిర వృత్తాకార కక్ష లోపల తిరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనం కక్ష ఆధారంగా తిరిగే ఉపగ్రహాల గురించి మనం నేర్చుకుంటాం. ఇస్రో సాధించినటువంటి విజయాలు ఏంటో చూద్దాం. ఇస్రో మొట్టమొదటిగా సాధించిన విజయం ఏంటంటే చంద్రయాన్1ని పంపించడం మొట్టమొదటి విజయం అండి. ఇది ఎప్పుడు పంపించారనంటే 22 అక్టోబర్ 2008 దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి మూన్ వెహికల్. దీన్ని ఏమంటామనంటే ఇండియాస్ ఫస్ట్ లూనర్ ప్రోబ్ అని అంటాం. దీన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారంటే PSLV-XL-C11 అనేటటువంటి రాకెట్ ద్వారా పంపించడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ చూడండి, PSLV అనంటే ఏంటంటే పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా దీన్ని పంపించడం జరిగింది. ఇంతకుముందు కూడా మనం PSLV అంటే ఏంటో చూసాం, SLV అంటే ఏందో చూసాం. ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. తర్వాత రెండో విజయం వచ్చేసి ఏంటి అనంటే మాంగళ్యాన్. ఈ మాంగళ్యాన్ని మనం ఏమంటామనంటే షార్ట్ ఫామ్ లోపల మామ్ అంటాం, MOM. మామ్ అంటే ఏంటి అనంటే ద మాస్ ఆర్బిటార్ మిషన్ అన్నమాట.
మాస్ ఆర్బిటార్ మిషన్ నే మనం మామనంటాం లేదా మాంగళ్యాన్ అని అంటాం. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారనంటే 15 నవంబర్ 2013 లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కానీ ఇది ఆ ఆర్బిట్ లోకి ఆ కక్షలోకి ఎప్పుడు ప్రవేశించింది అనంటే 24 సెప్టెంబర్ 2014 లోపల ఆ కక్షలోకి ప్రవేశించడం అనేటటువంటిది జరిగింది. దీన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారనంటే PSLV XL C-25 అనేటటువంటి రాకెట్ ద్వారా పంపించడం జరిగింది. తర్వాత దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే మార్స్ గ్రహం యొక్క ఉపరితల అధ్యాయాన్ని తెలుసుకోవడానికి, తర్వాత ఇతర గ్రహాలకు మన రాకెట్లను ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా ప్లానింగ్ చేయాలనడానికి ఈ మాంగళ్యాన్ అనేటటువంటిది చాలా యూజ్ కావడం అనేది జరుగుతుంది. తర్వాత 18 జూన్ 2016 లోపల ఇస్రో 20 శాటిలైట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. అందులో గూగుల్ శాటిలైట్ అనేటటువంటిది ఉండడం ఒక విశేషంగా చూడొచ్చు, దాని ఒక విజయంగా మనం చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 15 ఫిబ్రవరి 2017 ఇస్రో ఏకంగా 104 శాటిలైట్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రపంచ రికార్డ్ గా నమోదు కావడం జరిగింది. ఈ 104 ఉపగ్రహాలను తీసుకెళ్లినటువంటి రాకెట్ ఏంటి అంటే PSLV C-37. దీన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. PSLV C-37 ఎన్ని ఉపగ్రహాలను తీసుకెళ్లిందనంటే 104 శాటిలైట్స్ ని తీసుకెళ్లడం జరిగింది. ఇది వరల్డ్ రికార్డ్. గతంలో రష్యా వాళ్ళు 37 ఉపగ్రహాలను పంపించడం అనేటటువంటి జరిగింది. ఇది ఎర్లియర్ రికార్డు. ప్రజెంట్ వరల్డ్ రికార్డ్ ఏంటి అని అంటే 104 శాటిలైట్స్ ని పంపించినటువంటి వారు ఎవరనంటే ఇండియా వాళ్ళు పంపించారు. అది కూడా ఇస్రో నుంచి పంపించడం జరిగింది. ఏ రాకెట్ ద్వారా అంటే PSLV C-37 అనే రాకెట్ ద్వారా పంపించడం అనేటటువంటి జరిగింది. ఈ విధంగా మనం విజయాల గురించి మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చంద్రయాన్2 ప్రాజెక్ట్. ఈ చంద్రయాన్2 ప్రాజెక్ట్ అనేటటువంటిది 2019 జనవరి నుంచి మార్చ్ నెల మధ్య లోపల మనకి చంద్రయాన్2 అనేటటువంటి ప్రాజెక్టు స్టార్ట్ కావడం అనేటటువంటి జరుగుతుంది. ఈ చంద్రయాన్2 ప్రయోగం లోపల GSLV MK-2 రాకెట్ ను ఉపయోగించనున్నారు. అంతేకాకుండా చంద్రుని ఉపరితలం పైన 14 రోజుల పాటు తిరగడానికి ఉపయోగించేటటువంటి ఒక రోవర్ ను రూపొందించడం జరిగింది. ఇది చంద్రునిపై 150 నుంచి 200 కిలోమీటర్ల మేరకు తిరగడానికి సరిపోయేటట్టుగా ఈ రోవర్ అనేటటువంటి తయారు చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుందనంటే ఈ ఉపరితలంపై ఉన్నటువంటి రసాయన విశ్లేషణ అనేటటువంటి చేయడానికి ఇది యూజ్ కావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ అనేటటువంటిది 2019 జనవరి నెల లేదా ఫిబ్రవరి మార్చ్ ఈ 3 నెలల మధ్య లోపల ఈ చంద్రయాన్2 ప్రాజెక్ట్ అనేటటువంటిది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇస్రో యొక్క విజయాలను మనం చూడొచ్చు. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను మనం ఏమంటామనంటే ఆస్ట్రోనాట్స్ అని అంటాం. ఆస్ట్రోనాట్స్ అని ఏ దేశం వాళ్ళు అంటారంటే అమెరికా వాళ్ళు ఆస్ట్రోనాట్స్ అని అంటారు. తర్వాత మన దేశం వాళ్ళు కూడా ఆస్ట్రోనాట్స్ అని అంటారు. తర్వాత రష్యా వాళ్ళు ఏమంటారంటే కాస్మోనాట్స్ అని అంటారు. చైనా వాళ్ళు టైకోనాట్స్ అని అంటారు. అమెరికా లేదా ఇండియా మిగతా వాళ్ళు ఏమంటారు అంటే ఆస్ట్రోనాట్స్ అంటారు. రష్యా వాళ్ళు ఏమంటారంటే కాస్మోనాట్స్ అంటారు. చైనా వాళ్ళు టైకోనాట్స్ అని అంటారు. ఈ టైకోనాట్స్ అన్న, కాస్మోనాట్స్ అన్న, ఆస్ట్రోనాట్స్ అన్నా కూడా అందరు కూడా వ్యోమగాములే. వారి వారి రీజనల్ లాంగ్వేజ్ ని బట్టి వాళ్ళు ఆ విధంగా పిలుచుకోవడం అనేటటువంటి జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 3 నవంబర్ 1957 లోపల స్పృతిక్1 అనేటటువంటి ఒక అంతరిక్ష నౌక సహాయంతో లైకా అనేటటువంటి ఒక కుక్కని అంతరిక్షంలోకి ప్రయోగించడం అనేటటువంటి చేశారు. ఈ లైకా అనే కుక్కని అంతరిక్షంలోకి పంపించడం గల రీజన్ ఏంటి అని అంటే అక్కడ స్పేస్ కండిషన్స్ అనేటటువంటివి ఏ విధంగా ఉంటాయి, అక్కడ ఉండేటటువంటి కండిషన్కి జీవులు కానీ ఏమైనా జంతువులు కానీ అవి ఎలా రెస్పాండ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఈ లైకా అనేటటువంటి ఒక కుక్కని అక్కడికి పంపించడం అనేటటువంటి చేశారు. తర్వాత నెక్స్ట్ ఏం చేశారనంటే 1961 లోపల యూరీ గగారిన్, రష్యాకు చెందినటువంటి యూరీ గగారిన్ ఏం చేశారనంటే మొట్టమొదటిసారిగా అంతరిక్ష యానం చేసినటువంటి వ్యక్తి. ఈయన రష్యాకు సంబంధించినటువంటి వ్యక్తి. తర్వాత మొట్టమొదటి మహిళ ఎవరు అనంటే వాలెంటీనా తెరెస్కోవా. ఈమె ఏంటంటే ఫస్ట్ మెన్ ఎవరనంటే యూరీ గగారిన్. ఈయన వాస్తవ్1 అనేటటువంటి నౌక లోపల ఈయన అంతరిక్ష యానం చేయడం అనేటటువంటిది జరిగింది. తర్వాత వాలెంటీనా తెరెస్కోవా అనేటటువంటి ఒక లేడీ, ఫస్ట్ ఉమెన్, ఈమె కూడా అంతరిక్ష యానం అనేటటువంటి చేయడం జరిగింది. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి జంతువు ఏది అని అంటే మీరు లైకా అనేటటువంటి కుక్కని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి వ్యక్తి ఎవరనంటే యూరీ గగారిన్. ఆయన వాస్తవ్1 అనేటటువంటి నౌక లోపల ప్రయాణించడం జరిగింది. తర్వాత మొట్టమొదటి ఉమెన్ ఎవరు అనంటే వాలెంటీనా తెరెస్కోవా. ఈమె ఫస్ట్ ఉమెన్ అండి. ఈమె అంతరిక్షంలోకి ప్రయాణించడం అనేటటువంటి చేసింది. తర్వాత భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా అంతరిక్ష యానం చేసినటువంటి వ్యక్తి ఎవరనంటే రాకేష్ శర్మ. ఈయన 1984 లోపల అంతరిక్ష యానం అనేటటువంటి చేయడం జరిగింది. ఈయన సోయాజ్ T-11 అనే వెహికల్ లోపల
అంతరిక్ష యానం అనేటటువంటి చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఇంకొక ముఖ్య విషయం గుర్తుంచుకోవాల్సింది ఉందండి, అది ఏంటంటే 1984 అనేటటువంటి ఒక ఇయర్ వచ్చింది కాబట్టి ఆ ఇయర్లో జరిగినటువంటి ఇంకొక రెండు సంఘటనలు ఏంటి అని అంటే మనకు భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేటటువంటిది జరగడం జరిగింది. భోపాల్ గ్యాస్ దుర్ఘటన వల్ల ఏమైపోయిందనంటే మీథైల్ ఐసో సైనైడ్ అనేటటువంటి ఒక విషవాయువు వెలువడడం ద్వారా అనేక మంది భోపాల్లో ఉన్న వారు చనిపోవడం అనేటటువంటిది జరిగింది. అంతేకాకుండా 1984 లోపల అక్టోబర్ 31 ఇందిరాగాంధీ గారి హత్య కావించడం అనేటటువంటిది జరిగింది. ఇందిరాగాంధీ గారి హత్య దేనికి జరిగిందని అంటే ఆపరేషన్ బ్లూ స్టార్ ప్రతీకారం తీర్చుకోవడం కోసం సిక్కులు ఏం చేశారనంటే ఇందిరాగాంధీ గారిని చంపడం అనేటటువంటిది జరిగింది. సో 1984 అనేటటువంటిది రాగానే మీకు మూడు విషయాలు అనేటటువంటి మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. అందులో ఒకటి ఏంటంటే రాకేష్ శర్మ అంతరిక్ష యానం చేయడం, అది కూడా సోయాజ్ T11 అనేటటువంటి వెహికల్లో ప్రయాణించడం అనేటటువంటి జరిగింది. తర్వాత భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేటటువంటి జరిగింది. ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన లోపల వెలువడేటటువంటి వాయువు ఏంటంటే MIS మిసైల్ ఐసోసైనడ్ అనేటటువంటి వాయువు వెలువడడం ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తర్వాత 1984 లోపల అక్టోబర్ 31 ఆపరేషన్ బ్లూ స్టార్కు ప్రతీకారంగా సిక్కులు ఏం చేశారనంటే ఇందిరాగాంధీ గారిని చంపడం అనేటటువంటి జరిగింది. ఈ మూడు అంశాలు అనేటటువంటివి కూడా ఇంపార్టెంటే, మీకు 1984 అనేటటువంటి ఆ ఇయర్ కనబడగానే ఈ మూడు విషయాలు అనేటటువంటి మీకు గుర్తుకు రావాల్సి ఉంటుంది. తర్వాత అంతరిక్ష యానం చేసిన తొలి భారత మహిళ ఎవరు అని అంటే కల్పనా చావ్లా. ఈమె 1997 నవంబర్ 19 కొలంబియా వ్యోమనౌక అనేటువంటి STS-87 అనేటటువంటి ఆ వ్యోమనౌక లోపల ఈమె ప్రయాణించడం అనేటటువంటి జరిగింది. తర్వాత 2000 లోపల STS-107 అనేటటువంటి వ్యోమనౌకలో కూడా ప్రయాణం అనేటటువంటి చేయడం జరిగింది. తర్వాత భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ కూడా 2006 డిసెంబర్ 9 డిస్కవరీ అనే నౌక లోపల అంతరిక్ష యానం అనేటటువంటి చేయడం జరిగింది. ఈమె 2వ భారతీయురాలుగా రికార్డుకి ఎక్కడం అనేటటువంటి జరిగింది. అంతేకాకుండా 195 రోజులు అంతరిక్షంలో గడిపి జూన్ 22, 2007 భూమికి తిరిగి రావడం అనేటటువంటి జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి రికార్డ్ ఏంటి అని అంటే 188 రోజులు షానస్ లూసిడ్ పేరిట ఈ రికార్డ్ అనేటటువంటిది ఉంది. కానీ అత్యధిక రోజులు గడిపినటువంటి వ్యక్తిగా సునీత విలియమ్స్ రికార్డు అనేటటువంటి సాధించడం జరిగింది. అంతరిక్షంలో నడిచిన తొలి వ్యోమగామి ఎవరు అని అంటే అలెగ్జీ లియానో. ఇతను ఏం చేశాడంటే 1965 అంతరిక్షం లోపల స్పేస్ వాక్ చేయడం అనేటటువంటిది చేశాడు. అంతరిక్షంలో నడిచిన తొలి వ్యోమగామి ఎవరు అని అంటే అలెక్సీ లియానో అనేటటువంటి ఆప్షన్ మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతను 1965 స్పేస్ వాక్ చేయడం అనేటటువంటి చేశాడు. తర్వాత ఇస్రో అండర్లో ఉండేటటువంటి ఏజెన్సీస్ ఏమేమి ఉంటాయో చూద్దాం. అందులోపల మొదటిది వచ్చేసి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, దీన్ని ఏమంటాం అంటే VSSC అంటాం. ఇది మనకు తిరువనంతపురంలో ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేసి ఇస్రో ప్రాపులేషన్ కాంప్లెక్స్ IPRC, ఇది మహేంద్రగిరి లోపల ఉంటుంది. తర్వాత సాటిలైట్ సెంటర్ ISAC, ఇది దీన్ని ఏమంటాం అంటే శాఖ అంటాం, ఇది బెంగళూరు లోపల ఉంటుంది. తర్వాత స్పేస్ అప్లికేషన్ సెంటర్, దీన్ని శాఖ అంటాం, ఇది అహ్మదాబాద్ లోపల ఉంటుంది. తర్వాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC హైదరాబాద్ లో ఉంటుంది. తర్వాత తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్, ఇది మనకు తిరువనంతపురం లోపల ఉంటుంది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, దీన్ని VSSC అంటాం, ఇది తిరువనంతపురంలో ఉంది. తర్వాత ఇస్రో ప్రాపులేషన్ కాంప్లెక్స్ ఇది IPRC అని అంటాం, ఇది మహేంద్రగిరి లోపల ఉంది. తర్వాత సాటిలైట్ సెంటర్ ISAC, ఇది బెంగళూరు లోపల ఉంది. స్పేస్ అప్లికేషన్ సెంటర్ శాఖ అంటాం SASC, ఇది అహ్మదాబాద్ లో ఉంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది. తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్, ఇది మనకు తిరువనంతపురం లోపల ఉంది. ఈ విధంగా మనకు ఇస్రో అండర్ లో పనిచేసేటటువంటి ఏజెన్సీస్ ని మనం చూస్తాం. తర్వాత ఇస్రో అనేటటువంటి త్వరలో ఒక టీవీ ఛానల్ ని కూడా లాంచ్ చేయబోతుంది. ఈ టీవీ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో కావచ్చు, విద్యార్థుల్లో కావచ్చు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, పాఠశాల విద్యార్థులకు శిక్షణ శిబిరాలు నిర్వహించడానికి ఈ ఛానల్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. తర్వాత 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల లోపల సామర్థ్యాలను పెంచుకోవడానికి, తర్వాత ఇస్రో పలు కార్యక్రమాలను నిర్వహించేటటువంటి ప్రతిదీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే టెలికాస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇస్రో ఛానల్ని వీళ్ళు లాంచ్ చేస్తామని చెప్పి మన ప్రెసెంట్ ఇస్రో చైర్మన్ అయినటువంటి K.శివన్ గారు తెలపడం జరిగింది. ఈ విధంగా ఇస్రో అనేటటువంటిది మన ఇండియా లోపల ఈ విధంగా ముందుకెళ్తుంది. అంతేకాకుండా ఎన్నో విజయాలు అనేటటువంటి మన భారతదేశానికి కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా
ప్రజెంట్గా లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే, పార్కర్ సోలార్ ప్రోబ్ అనేటటువంటి ఒక వ్యోమ నౌకను నాసా వాళ్ళు ఏం చేశారనంటే పంపించడం జరిగింది. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ అనేటటువంటిది ఏం చేస్తుందనంటే, ఇది సూర్యుని పైన ఉన్నటువంటి వాతావరణాన్ని తెలుసుకో ఏం చేస్తుందంటే మనకు పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా కరోనా నుండి వెలువడేటటువంటి సౌర తుఫాన్లను కూడా అది మనకు ముందుగానే తెలపడం అనేటది జరుగుతుంది. ఈ సూర్య తుఫాన్ల వల్ల లేదా ఈ సౌర తుఫాన్ల వల్ల ఏమైపోతుంది అని అంటే, ఆ రేడియేషన్కి మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఇలాంటి కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతినకుండా ఉండడం కోసం ఈ సౌర తుఫాన్లు అనేటటువంటి ఏ విధంగా వస్తున్నాయి, ఎప్పుడు వస్తాయి అనేటటువంటిది కూడా తెలుసుకొని మనకు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అంతేకాకుండా పార్కర్ సోలార్ ప్రోబ్ అనేటటువంటిది డెల్టా 4 అనేటటువంటి ఒక లాంచింగ్ వెహికల్ ద్వారా పంపించడం అనేటటువంటి జరిగింది. ఇది గంటకు 700,000 కిలోమీటర్ల స్పీడ్తోని ఇది ఏమైపోతుందంటే సూర్యుని వైపుకు దూసుకొని పోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇది 12వ తేదీన దీన్ని లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇది సూర్యుని దగ్గర ఉన్నటువంటి ఆ కక్ష్యలోకి చేరుకోవడానికి సుమారుగా 7 సంవత్సరాల కాలం పడుతుంది అని అంటున్నారు. తర్వాత మన అప్డేట్స్ ఏంటి అనేటటువంటి మన తర్వాత వీడియోలో చూద్దాం. ఇస్రో గురించి మనం నేర్చుకున్నాం, అంతేకాకుండా కొన్ని అప్డేట్స్ కూడా మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. నేను చెప్పినటువంటి విషయాన్నంతా కూడా మీరు నోట్స్ రూపంలో రాసుకోండి. ఇవి ఎందుకనంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి నేను చెప్పినటువంటి అంశాలు అనేటటువంటివి రోజు రోజుకి అప్డేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు వాటన్నిటికీ మీరు యాడ్ చేసుకుంటూ పోతే మీకు ఒక మంచి నోట్స్ లాగా మిగిలిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది. మీ సలహాలు సూచనలు అన్నీ కూడా కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.